హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ ఓకే ఫ్రెండ్స్ మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే విడిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ముఖ్యంగా పదహారు వందల మీటర్స్ ఉమెన్స్కి అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వాటికి సంబంధించి ఏ విధంగా టైమింగ్స్ ఉన్నాయనే దాని గురించి ఈరోజు డిస్కషన్ చేద్దాం సో ముఖ్యంగా ఈరోజు బాయ్స్కి చూసుకున్నట్లయితే పదహారు వందల మీటర్లలో హండ్రెడ్ మార్క్స్కి రావాలంటే టోటల్ ఈవెంట్ అనేది హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో క్వాలిఫై అయిన వారికి మినిమం క్వాలిఫై అయిన వారికి లీస్ట్గా మనకు ఫిఫ్టీ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది బాయ్స్కి అయితే సెవెన్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ అదేవిధంగా గర్ల్స్కి అయితే ఫైవ్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్కి క్వాలిఫై అనేది నిర్ణయించడం జరిగింది సిక్స్టీన్ హండ్రెడ్ అనేది సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎయిట్ హండ్రెడ్ అనేది ఫైవ్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్గా నిర్ణయించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసుకున్నట్లయితే హయ్యెస్ట్గా మార్క్స్ చూసుకున్నట్లయితే నాలుగు నిమిషాల పదిహేను సెకండ్లు ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఎవరైతే క్లియర్ చేస్తారో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ని వాయిస్ వాళ్ళకి హండ్రెడ్ మార్క్స్ రావడం జరుగుతుంది సో గర్ల్స్ త్రీ మినిట్స్ ఫైవ్ సెకండ్స్లో ఎవరైతే క్లియర్ చేస్తారో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ని టూ రౌండ్స్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ట్రాక్ ఉంటుంది సో టూ రౌండ్స్ బాయ్స్ అయితే బాయ్స్ అయితే ఫోర్ రౌండ్స్ సో ఫోర్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ ట్రాక్ అనేది ఉండడం జరుగుతుంది సో నాలుగు నిమిషాల పదిహేను సెకండ్లు పెట్టడం అనేది ఏదైతే ఉందో ఇది ఒక అథ్లెట్కి మాత్రమే సాధ్యం అవ్వడం జరుగుతుంది అథ్లెట్ అంటే మినిమం తన స్కూల్ స్థాయి నుంచి కంప్లీట్గా ఒక రన్నింగ్ పైన కానీ తన గేమ్స్ పైన కానీ ఉన్న వ్యక్తి మాత్రమే ఈ యొక్క నాలుగు నిమిషాల పదిహేను సెకండ్లో మాత్రమే క్లియర్ చేయడం జరుగుతుంది మరి పోలింగ్ ఈవెంట్స్కు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాల గ్రామీణ ప్రాంతాల వారు ఉండడం జరుగుతుంది ఎక్కువగా సో చాలా లేట్గా అంటే ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కరోనా కారణంగా రెండు సంవత్సరాలు లేట్ అయింది సో దాని కారణంగా మనకు రెండు సంవత్సరాలు అదనంగా ఇచ్చ ఇవ్వడం జరిగింది అంటే ఈ కానిస్టేబుల్లో మనకు ఏజ్ అనేది థర్టీ టూ ఇయర్స్కి బాయ్స్కి అయితే బాయ్స్ అండ్ గర్ల్స్కి థర్టీ టూ ఇయర్స్ వరకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది మరి థర్టీ టూ ఇయర్స్ ఉన్న క్యాండిడేటు నాలుగు నిమిషాల పదిహేను సెకండ్లో క్లియర్ చేయగలడా అనేది ఒక అంశం చూసుకున్నట్లయితే సో ఈ ఒక నాలుగు నిమిషాల పదిహేను సెకండ్లు ఇవ్వడానికి గల కారణం ఏంది అని అంటే సో కంప్లీట్గా ఫిజికల్గా స్టాండర్డ్ ఉన్న వ్యక్తి మాత్రమే డిపార్ట్మెంట్లోకి రావాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క నాలుగు నిమిషాల పదిహేను సెకండ్లని ఇవ్వడం జరిగింది సో మనకు గతంలో చూసుకున్నట్లయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే క్లియర్ చేశారు దాదాపు అందరూ సో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో మనకు నెగిటివ్ అనేది పెట్టడం జరిగింది సో నెగిటివ్ పెట్టడానికి గల కారణం ఏంటి అంటే సో ఈ యొక్క అనుకోని పెట్టడం ఏదైతే ఉందో ఏదో ఎగ్జామ్స్ అప్లై చేసాం కాబట్టి రాస్తున్నాము అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను క్లియర్ చేయడానికి వాళ్ళను సో తప్పించడానికి కేవలం చదువుకున్న వాళ్ళు మాత్రమే డిపార్ట్మెంట్లోకి రావాలి ఈ ఈ ఉద్యోగానికి రావాలి అనే ఉద్దేశంతోనే నెగిటివ్ మార్కింగ్ అనేది పెట్టడం జరిగింది సో ఈవెంట్ కూడా మనకు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ క్వాలిఫై అయితేనే ఒక లాంగ్ జంప్ అనేది ఉండడం జరుగుతుంది అండ్ అదేవిధంగా పుట్ అనేది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది కేవలం రన్నింగ్ మాత్రమే మార్కులు పెట్టడం జరిగింది ఇక్కడ సో అయితే గమనించాలి ఏది ఏమైనా సో మళ్ళీ మనకు ఒక సబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఏవైతే మార్కులు తగ్గించి ఇస్తామో అని ఏదైతే ప్రకటన ఇవ్వడం జరిగిందో వాటికి సంబంధించి ఒక జివో అయితే రావడం జరుగుతుంది మళ్ళీ ఒక సబ్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో అది ఒక ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో ఒక వన్ మంత్ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సో క్వాలిఫై అవుతాం ఆల్రెడీ కీ వచ్చేసింది ఎవరైతే కీ చూసుకున్నాయి మేము క్వాలిఫై అవుతాము మేము యాభై నుంచి అరవై మార్కుల మధ్య వస్తున్నాయనే వారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రాక్టీస్ అయితే చేయడం జరుగుతుంది చేయాలి తప్పకుండా బీసీలు అయితే ఇక ఎస్సీ ఎస్టీలు అయితే మాత్రం ఇంకా సబ్ ఏమి ఏమిస్తారు నలభై మార్లకు ఇస్తారా యాభై మార్లకు ఇస్తారా అనేది చూడాలి మొత్తానికైతే ప్రాక్టీస్ అయితే మీరు రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఓసీలకు అయితే ఖచ్చితంగా అరవై మార్కులు ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది వాటిలో ఎటువంటి మార్పు అయితే లేదు ఇంకా ఫోర్ మినిట్స్ సిక్స్టీన్ సెకండ్స్ నుంచి ఫోర్ మినిట్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ ఏవైతే బాయ్స్ క్లియర్ చేస్తారో ఫోర్ రౌండ్స్ని వాళ్ళకు నైంటీ ఫైవ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సెవెన్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్కి వరకు యాభై మార్కులు ఇవ్వడం జరిగింది సో మీరు ఉద్యోగం సాధించాలి అని అంటే ఓ ఫిఫ్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ సెవెంటీ మార్క్స్ వస్తే జాబ్ అయితే రాదు ఖచ్చితంగా ఎయిటీ మార్క్స్ ఎబో అయితే మీరు సాధించాల్సి ఉంటుంది సో ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు మీరైతే ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకైతే వాళ్ళే ఉద్యోగ మీ యొక్క బరిలో ఉన్నారు అని ఇక్కడ క్లియర్ జరుగుతుంది అండ్ అమ్మాయిలకైతే మంచి ఛాన్సు నాలుగు నిమిషాలు ఐదు సెకండ్లో ఎవరైతే క్లియర్ చేస్తారో రెండు రౌండ్లు మాత్రమే ఎనిమిది వందల మీటర్లు సో వాళ్ళకైతే ఉద్యోగం యొక్క బరిలో ఉంటారు అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఎనభై మార్కుల పైన వస్తేనే వాళ్ళు ఉద్యోగం యొక్క ఆ రేస్లో ఉంటారు వాళ్ళే ఉద్యోగం సాధించడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎవరైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఐదు నిమిషాలలోపు మీరు ఐదు నిమిషాల లోపు క్లియర్ చేసే అవకాశం చే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజైతే ఇన్ఫర్మేషను ఎవరైతే ఛానల్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ నచ్చిందో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్